సమతామూర్తి విగ్రహావిష్కరణపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. వివక్షకు గుర్తుగా సమతామూర్తి విగ్రహావిష్కరణ మిగిలిందని వ్యాఖ్యానించారు. ఇది సమతా స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు కేటీఆర్. సమతామూర్తి విగ్రహావిష్కరణపై టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. వివక్షకు గుర్తుగా సమతామూర్తి విగ్రహావిష్కరణ మిగిలిందని వ్యాఖ్యానించారు. ఇది సమతా స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు కేటీఆర్. ఎన్టీవీ స్క్రీన్ మీద మనం కేటీఆర్ చేసిన ట్వీట్ చూస్తూ ఉన్నాము. ఐకాన్ ఆఫ్ పార్షియాలిటీ అన్వీల్డ్ హ్యాష్టాగ్ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటూ అండ్ ఐరనీ జస్ట్ డైడ్ ఏ బిలియన్ డెత్స్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ పై కేటీఆర్ చేసిన ట్వీట్ ని మనం చూస్తూ ఉన్నాం. అయితే నిన్న ముచ్చింతల్లో ఒక పక్క విగ్రహావిష్కరణ జరుగుతుండగా మరోవైపు ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ పేరుతో ట్విట్టర్లో టీఆర్ఎస్ నేతలు మోదీని ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన నెటిజన్లతో పాటు టీఆర్ఎస్ నేతలు కూడా ట్విట్టర్ వేదికగా తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంపై మోదీ సర్కారు చూపుతోన్న నిర్లక్ష్యాన్ని వివక్షను ఎండగట్టారు. ముఖ్యంగా కేంద్ర నిధుల పంపిణీ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అందని సాయం, పునర్విభజన చట్టం హామీలు, తెలంగాణకు దక్కని జాతీయ ప్రాజెక్టు హోదా వంటి అనేక అంశాలపై తమదైన శైలిలో ప్రశ్నించారు. అయితే కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వలేదన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. రాష్ట్ర ప్రభుత్వ సమస్యలపై తమ ప్రభుత్వంతో పాటు మంత్రులు కేంద్రానికి పంపిన లేఖలపై ఇప్పటిదాకా స్పందించకపోవడం పట్ల మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణలోని వ్యవసాయ పారిశ్రామిక రంగాలపై చూపిస్తున్న వివక్షపై మంత్రి నిరంజన్ రెడ్డి పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఇక రాష్ట్రంలో ఘనంగా జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ఎందుకు గుర్తించలేదని నిలదీశారు మంత్రి సత్యవతి రాథోడ్. ఉన్నత విద్యా సంస్థలు తెలంగాణకు ఏవని ప్రశ్నించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఏడేళ్లుగా వందల విజ్ఞప్తులు చేస్తున్నా తెలంగాణకు ఒక్క విద్యా సంస్థ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇక 84 నవోదయ విద్యా సంస్థలను కేంద్రమిస్తే అందులో తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇప్పటి వరకు తెలంగాణ ప్రగతి అంతా కేసీఆర్ సాధించిందే అన్నారామె. రైల్వే ప్రాజెక్టులో తెలంగాణపై తీవ్ర వివక్ష చూపించారని, రాష్ట్రం నుంచి 4 బీజేపీ ఎంపీలున్నా ఒరిగింది శూన్యమన్నారు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. మరోవైపు గుజరాత్, యూపీలకే నిధులు ఇస్తున్నారని, అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణకు నిధులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు. ఇలా మంత్రులు, ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ టార్గెట్ గా విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. సోషల్ మీడియా వేదికగా తెలంగాణ రాజకీయం వేడెక్కింది. సమతామూర్తి విగ్రహావిష్కరణపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. వివక్షకు గుర్తుగా సమతామూర్తి విగ్రహావిష్కరణ మిగిలిందని వ్యాఖ్యానించారు ఆయన. ఇది సమతా స్ఫూర్తికే విరుద్ధమని అన్నారు కేటీఆర్.
రేటిక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సోమగోపాల్ లైవ్ లో అందిస్తారు సో సోమగోపాల్ ఐకాన్ ఆఫ్ పార్షియాలిటీ అన్వీల్డ్ అంటూ హ్యాష్ట్యాగ్ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ తో కేటీఆర్ చేసిన ట్వీట్ ని మనం చూస్తూ ఉన్నాము సో నిన్న జరిగిన ఒక ఆధ్యాత్మిక అంశమంతా కూడా ఒక పొలిటికల్ గా టర్న్ తీసుకుంది సో ఎలా చూడాలి జరుగుతున్న ఈ పరిణామాలన్నింటిని నిన్నటి వరకు మనం చూసాము టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులంతా కూడా నిన్న ట్వీట్ చేశారు తమ శాఖలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వివక్ష కొనసాగిస్తుందని ఆయా శాఖలకు సంబంధించి మంత్రులంతా కూడా నిన్న ట్వీట్ చేశారు అలాగే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు తాము ఎన్నిసార్లు ఎన్ని విజ్ఞప్తులు ఇచ్చాం కేంద్రానికి వాటిని కేంద్రం ఎందుకు పట్టించుకోవట్లేదని తెలంగాణకు ఈక్వాలిటీ కావాలని ట్వీట్ చేశారు ఇవాల టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు అంటే పార్టీ నుంచి అఫీషియల్ వర్షన్ అని దీన్ని మనం అనుకోవచ్చు నిన్న కూడా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీ కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కేసీఆర్ ఎందుకు మోడీని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కు రాలేదనే దాని మీద వివాదం చేయడం తోటి దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అయ్యే విధంగా నిన్న టిఆర్ఎస్ పార్టీ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివక్షని ప్రశ్నిస్తూ ట్విట్టర్ లో ట్రెండింగ్ చేసింది జాతీయ స్థాయిలో ఇది ట్రెండింగ్ అయింది ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ఇవాళ ట్వీట్ చేశాడు ఈ విగ్రహావిష్కరణ వివక్షకు నిలువెత్తు నిదర్శనం అని ఆయన వ్యాఖ్యానించారు అంటే ఇది మోడీ తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారు ఆయన తెలంగాణకు రావాల్సిన నిధుల్ని ఇవ్వట్లేదు అలాగే వాటాగా అడుగుతున్నాం తప్ప తెలంగాణకు హక్కుగా రావాల్సిన వాటాను అడుగుతున్నాం తప్ప అధికంగా మేము అడగట్లేదు అన్నది టిఆర్ఎస్ వాదన అంటే కేసీఆర్ ను ఒకవైపు వాళ్ళు టార్గెట్ చేస్తూ వెళ్తున్న సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో బీజేపీ మీద అటాకింగ్ ప్రారంభించిందని మనం అనుకోవచ్చు జాతీయ రాజకీయాల మీద ఇప్పటికే దృష్టి సారించిన కేసీఆర్ నేరుగా మోడీని టార్గెట్ చేయాలి ప్రధానమంత్రిని టార్గెట్గా రాజకీయాలు నడపాలనే ఉద్దేశంతో వెళ్తున్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది వర్కింగ్ ప్రెసిడెంట్ ట్వీట్ చూస్తే అంటే ఈ ప్రోగ్రామ్కి ముఖ్యంగా ప్రధానమంత్రి వస్తున్న సందర్భం అక్కడికి ముఖ్యమంత్రి వెళ్తారని అందరూ ఊహించారు ఎయిర్పోర్ట్కి వెళ్తారు ఆయన రిసీవ్ చేసుకుంటారు అలాగే ఇక్రిషాటు అలాగే ముచ్చింతలో జరిగే ఈ విగ్రహావిష్కరణకు ముఖ్యమంత్రి వెళ్తారని అనుకున్నారు సడన్ గా ముఖ్యమంత్రి ఈ ప్రోగ్రామ్ అన్నిటికీ కూడా వెళ్ళలేదు వెళ్ళకుండా ఉండడంతో ఇమ్మీడియట్ గా బండి సంజయ్ కావచ్చు ఆ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారు ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ విధంగా ప్రోటోకాల్ పాటించలేదని బీజేపీ వాదన తీసుకొచ్చింది అయితే ఇది ప్రైవేట్ ప్రోగ్రాము ప్రైవేట్ ప్రోగ్రామ్ కి ముఖ్యమంత్రి కానీ గవర్నర్ కానీ ఖచ్చితంగా వెళ్లాల్సిన అవసరం లేదు అదే గెస్ట్ విష్ అయితే వాళ్ళు కోరుకుంటే ఎవరైనా అటెండ్ కావచ్చని టిఆర్ఎస్ పార్టీ అఫీషియల్ గా తన ట్విట్టర్ వేదికగా దీనికి సమాధానం ఇచ్చింది దాని తర్వాత ఫాలోఅప్ గా అందరూ విద్యాశాఖ మంత్రి తెలంగాణలో ఎన్ని విద్యాసంస్థలు ఇచ్చారు కేంద్రం మొత్తం ఎన్ని విద్యాసంస్థ ఉన్నత విద్యాసంస్థలను శాంక్షన్ చేసింది దాదాపు 83 నవోదయ విశ్వవిద్యాలయాల్ని కేంద్రం శాంక్షన్ చేస్తే తెలంగాణకి ఒకటి ఇవ్వలేదు అలాగే 150 పైగా మెడికల్ కాలేజీల్ని శాంక్షన్ చేస్తే తెలంగాణకి ఒకటి ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు అలాగే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పాలమూరు ప్రాజెక్టుకి ఎందుకు జాతీయ హోదా ఇవ్వరు మహారాష్ట్రకి ఇచ్చారు కర్ణాటకకి ఇచ్చారు తమిళనాడుకి ఎందుకు మాకు ఇవ్వట్లేదని ఆయన శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు అలాగే మేడారం జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఈ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది ఎందుకు ఆ జాతరకి ఇవ్వట్లేదు అలాగే ఫండ్స్ జాతరకు ఎందుకు ఇవ్వట్లేదని సత్యవతి రాథోడ్ వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఆమె తన వాదన వినిపించింది అలాగే ఎంపీ రంజిత్ రెడ్డి కావచ్చు ఎర్రబెల్లి దయాకర్రావు కావచ్చు నిరంజన్ రెడ్డి కావచ్చు ప్రతి మంత్రి కూడా తమ శాఖలలో కేంద్రాన్ని మేము అడుగుతున్నాం విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ వాళ్ళు శాంక్షన్ చేయట్లేదు దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు తెలంగాణకు వచ్చినప్పుడు ఇవి మాట్లాడాలి తెలంగాణకి సమానత్వం లేదు ఈక్వాలిటీ లేకుండా పోయింది ఎందుకు ఈ వివక్షను ప్రదర్శిస్తున్నారని మంత్రులు అలాగే ఎంపీలు ప్రజాప్రతినిధులు అంతా కూడా ప్రశ్నించారు ఇప్పుడు ఇది ట్విట్టర్ వరకు కాస్త బహిరంగంగా రెండు పార్టీల మధ్య బీజేపీ టిఆర్ఎస్ మధ్య వారుగా మారిపోయింది జాతీయ రాజకీయాల గురించి కేసీఆర్ మాట్లాడుతూ ఉండడం అలాగే జాతీయ రాజకీయాల్లోకి
ఆయన జాతీయ నాయకులతో సంప్రదింపులు చేస్తుండడం తోటి బీజేపీ టిఆర్ఎస్ ని టార్గెట్ చేసింది దీనికి దీటుగా టిఆర్ఎస్ పార్టీ స్పందిస్తుందని మనం అనుకోవాలి అంటే సోమగోపాల్ నిన్న ఒక పక్క ప్రతిష్టాత్మకమైన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ప్రధాని మోడీ విచ్చేశారు మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ జ్వరం కారణంగా హాజరు కాలేకపోయారు అయితే ఇలా నడుస్తున్న ఈ సిచువేషన్ లో ఒక పక్క ట్వీట్స్ రీట్వీట్స్ జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు మీరు అన్నట్లు ఎర్రబెల్లి దయాకర్ రావు మేము రాసిన లేఖలకి రెస్పాన్స్ ఎక్కడ కనీసం రిప్లై కూడా లేదు అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు అలాగే ఎంపీ రంజిత్ రెడ్డి కూడా ఒకరు చేసిన అంటే నెటిజన్స్ చేసిన ట్వీట్స్ ని రీట్వీట్ చేశారు ఆయన తెలంగాణకు సమన్యాయం ఎక్కడ అని అంటే కేంద్రాన్ని ప్రశ్నించడానికి ఆ సమయాన్నే ఎందుకు ఎంచుకున్నారు మొదట బీజేపీ టార్గెట్ చేసింది ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ ప్రధాని హైదరాబాద్ కు వస్తుంటే ఆయన రిసీవ్ చేసుకోకుండా జ్వరం అనే ఒక సాకు తోటి ఆయన రావట్లేదు అని బీజేపీ మొదట టార్గెట్ చేసింది ఈ మధ్య రాజ్యాంగాన్ని మార్చాలని ముఖ్యమంత్రి వాదిస్తున్నారు అలాగే ఇప్పుడు రాజ్యాంగాన్ని ఆయన గౌరవించలేదు కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో ఉన్న వ్యక్తులు వచ్చినప్పుడు ఆయన ఎందుకు గౌరవించొద్దు ఆయన రాకపోవడం తప్పు అని మొదట బీజేపీ టార్గెట్ చేసింది అదే ఎయిర్పోర్ట్ లో ఎక్కడైతే మోడీని రిసీవ్ చేసుకున్నారో అక్కడ బండి సంజయ్ కూడా అఫీషియల్ గా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన ఎంపీగా ఉన్నాడు ఆయన కేసీఆర్ మీద నేరుగా విమర్శలు చేశారు దీనికి కౌంటర్ గా టిఆర్ఎస్ పార్టీ ఇవన్నీ మొదలు పెట్టింది అంటే అసలు ప్రైమ్ మినిస్టర్ టూర్ అఫీషియల్ టూరా ప్రైవేట్ టూరా ప్రైవేట్ టూర్ అయితే ముఖ్యమంత్రి ఎందుకు రావాలి ముఖ్యమంత్రి కానీ గవర్నర్ కానీ ఇతర ప్రోటోకాల్ అసలు ప్రైవేట్ టూర్లో ఎలాంటి ప్రోటోకాల్ ఉంటుంది ముఖ్యమంత్రి ఇలాంటి వాళ్ళు వెళ్లాల్సిన అవసరం లేదు అది ప్రైవేట్ టూర్ అయినప్పుడు ఆయన ముచ్చింతల్ ప్రోగ్రామ్ను ఒక ప్రైవేట్ టూర్గా పెట్టుకున్నారు ముఖ్యంగా ఎయిర్పోర్ట్లో కూడా దాదాపు 25 మందికి పైగా గెస్ట్ లిస్ట్ ఉంది అందులో ఎంతమంది ప్రోటోకాల్ ప్రకారం ఉన్నారు దాదాపు 10 మందికి పైగా బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులను ఎందుకు ఆ లిస్టులో పెట్టారు అలాగే సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణలో ముచ్చింతల్లో కూడా దాదాపు 10 మంది బీజేపీ నాయకులు పిలిచి ప్రత్యేకంగా ఒక దగ్గర నిల్చోబెట్టి వాళ్ళతో సన్మాన కార్యక్రమాలు మోడీకి చేయించారు ఇవన్నీ ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ కానప్పుడు ఇవన్నీ ప్రైవేట్ ప్రోగ్రామ్ అని ఇవన్నీ కూడా ప్రూవ్ చేస్తున్నప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి అటెండ్ కావాలన్నది టిఆర్ఎస్ పార్టీ వాదన ఆ ప్రోటోకాల్ ఇవన్నీ ప్రైవేట్ ప్రోగ్రామ్ అయినప్పుడు గవర్నర్ కానీ ముఖ్యమంత్రి కానీ ఇతర ప్రజాప్రతినిధులు కానీ వెళ్లాల్సిన అవసరం లేదు అయితే యాజ్ పర్ ప్రోటోకాల్ ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఉన్నారు ఆయన అటెండ్ అయ్యారు అలాగే రంజిత్ రెడ్డి లోకల్ ఎంపీగా ఉన్నారు ఆయన అటెండ్ అయ్యారు లోకల్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కూడా అటెండ్ అయ్యాడు వీళ్ళందరూ అటెండ్ అయ్యి గౌరవించినా ఎందుకు రాద్ధాంతం చేస్తారు ఎందుకు మాపై బురద తగులుతున్నారని టిఆర్ఎస్ పార్టీ కౌంటర్ అటాక్ స్టార్ట్ అయింది అదే టైంలో బీజేపీ ముఖ్యమంత్రి మీద దుష్ప్రచారం చేస్తున్న ఉద్దేశంతో మంత్రులంతా కూడా తమ తమ శాఖల్లో ఎలాంటి అన్యాయం జరుగుతుంది తెలంగాణ అడుగుతున్న డిమాండ్లు ఏంటి కేంద్రం ఎందుకు ఇవ్వట్లేదు గత 7-8 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న అన్ని అంశాలని తీసుకొని వాటిని ట్వీట్ చేశారు దీంతో అది ట్విట్టర్ బార్గా మారిపోయింది అంటే సోమగోపాల్ జనరల్ గా అధికార పార్టీకి అలాగే ప్రతిపక్షాలకి మధ్య కూడా విమర్శలు ప్రతివిమర్శలు చాలా కామన్ గా చూస్తూ ఉంటాము అయితే నిన్న జ్వరం కారణంగా హాజరు కాలేదు అన్న దానిపై కూడా బీజేపీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా దుమారం రేపాయని కూడా అనుకోవచ్చు అంటే జనం నవ్వుకుంటారు జ్వరం కారణంగా ఆయన అస్వస్థతకి గురి కావడం వల్లే హాజరు కాలేదు అంటే కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు మనం విన్నాం సో దాన్ని ఎలా చూడాలి ముఖ్యమంత్రి ఆఫీస్ కానీ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ అధికారికంగా ముఖ్యమంత్రి జ్వరం కారణంగా ఈ ప్రోగ్రామ్ అటెండ్ కావట్లేదని ఎక్కడ అధికారికంగా అయితే ప్రకటించలేదు ఇంటర్నల్గా ఏదైనా సమాచారం ఇచ్చారేమో కానీ అధికారికంగా మాత్రం అటు టిఆర్ఎస్ పార్టీ కానీ అటు గవర్నమెంట్ కానీ సిఎస్ కానీ ఎవరు కూడా అధికారికంగా ముఖ్యమంత్రి పలానా కారణంతో జ్వరం రావడం వల్ల అటెండ్ కావట్లేదు అనేది ఎక్కడ అఫీషియల్గా ఎక్కడా చెప్పలేదు కానీ కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా దాని వెనక ఏదో ఒక రాజకీయ వ్యూహం ఉంటుందనేది అందరి అంచనా జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు బడ్జెట్లో ఇటు తెలంగాణకే కాకుండా దేశవ్యాప్తంగా ఆయన పెట్టిన బడ్జెట్లో లోటుపాట్లను ఎత్తి చూపినప్పుడు అసలు మోడీ ఏం చేశాడు 7 సంవత్సరాల కాలంలో 7 బడ్జెట్లు పెట్టారు 10 సంవత్సరాలు ఆయనకు టైం ఇస్తే ప్రజలందరూ మోసం చేశాడు ఉన్న నిధులు ముఖ్యంగా పేదలకు రావాల్సిన నిధులు రానియకుండా ఆయన డైవర్ట్ చేశాడు అసలు ఏం పేద ప్రజలకు ప్రయోజనం లేని ఈ బడ్జెట్ అని ఆయన విమర్శలు చేశారు అలాగే
జాతీయ రాజకీయాల గురించి కూడా ఆయన అదే ప్రెస్ మీట్ లో మాట్లాడారు రాజ్యాంగాన్ని మార్చాలని అదే ప్రెస్ మీట్ లో మాట్లాడారు త్వరలోనే నేను ముంబై వెళ్తాను అక్కడ మహారాష్ట్ర సీఎం తో కూడా నేను చర్చిస్తాను జాతీయ రాజకీయాల మీద ఖచ్చితంగా నేను మాట్లాడతాను అందర్ని ఏకం చేస్తానని ఆయన చెప్పారు అలాగే రిటైర్డ్ ఐఏఎస్ లు ఐపిఎస్ లతో కూడా త్వరలోనే నేను హైదరాబాద్ లోనే సమావేశం ఏర్పాటు చేస్తాం దేశవ్యాప్తంగా రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పులు తీసుకురావాలి ప్రజల జీవితాల్లో మార్పు వచ్చే విధంగా మార్పులు రావాలి దానికి అనుగుణంగా మేము పోరాటం చేస్తాం అందర్ని ఏకం చేస్తామని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఇది రెండు పార్టీల మధ్య వారుగా మారిందని మనం అంచనాయొచ్చు మరి సోమగోపాల్ మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మనం అందరం కూడా విన్నాము అంటే ఇట్లాగా ప్రధాని మోదీని ప్రశ్నించడం అనేది ఆయన ఫ్లైట్ లో ఆయన పక్కన కూర్చున్నా సరే అది జరుగుతుంది కానీ ప్రోటోకాల్ ప్రకారంగా హాజరు కావాల్సిన సమయం ఉంటే ఖచ్చితంగా నేను హాజరు అవుతాను ప్రధాని మోదీ వచ్చినప్పుడు అని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు సో దీన్ని ఎలా చూడాలి అంటే అధికారికంగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాత్రం నేను ప్రోటోకాల్ ప్రకారం అయితే ఖచ్చితంగా మోడీని రిసీవ్ చేసుకుంటాను ఇది రాజకీయం వేరు కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో ఉన్నప్పుడు ఆలం గౌరవించడం హక్కు అని ఆయన చెప్పారు బాధ్యతగా నేను అది చేస్తానని ముందు చెప్పారు అయితే ఆ తర్వాత మోడీ టూర్లో జరిగిన మార్పులతోటి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇందాక చెప్పినట్టు ఆయన రిసీవ్ చేసుకునే లిస్టులో దాదాపు 20 మందికి పైగా ఉంటే కేవలం 5-6 మాత్రమే ప్రోటోకాల్ ప్రకారం ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఆ లిస్టు బహుశా ప్రభుత్వానికి తెలిసి ఉంటుంది అలాగే సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం మొత్తం కూడా ప్రైవేటు కార్యక్రమంగా ముఖ్యమంత్రి భావించారు అందులో ప్రోగ్రామ్స్ ఏంటి అక్కడ ఏమేమి జరగబోతుంది ఎవరెవరు వస్తున్నారు వీటన్నిటి సమాచారం తీసుకున్న తర్వాత అక్కడ బీజేపీకి సంబంధించిన లీడర్లకు ఎంత ప్రియారిటీ ఇస్తున్నారు అలాగే మోడీతో గవర్నరు మిగతా వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు వీటన్నిటినీ చూసిన తర్వాత ఇవంత సమాచారం తీసుకున్న తర్వాతే కేసీఆర్ ప్రోగ్రామ్కి వెళ్లకుండా ఉండాలని తీసుకున్న నిర్ణయంగా మనము భావించాలి ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమం కాబట్టి నేను వెళ్లాల్సిన అవసరం లేదు అన్నది టీఆర్ఎస్ అభిప్రాయం రైట్ థ్యాంక్ యూ సోమగోపాల్